థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక తదుపరి మనల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి శ్రీదేవి గారు, డాక్టర్ శ్రీదేవి గారు, వారికి స్వాగతం తెలియజేసుకుందాం. పేరేచర్ల అందరికీ నమస్కారం. మరి ముందుగా వేదికను అలంకరించిన మంత్రి వర్యులు, ఎమ్మెల్యేలు, తరువాత అధికారులు, మరి ముఖ్యంగా సన్ రైజింగ్ స్టేట్ లో సన్ రైజింగ్ సీఎం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మేరు మగధీరుడు, నిరంతర శ్రామికుడు, అలుపెరుగుని వీరుడు జగనన్న, జగనన్న జయ హో జగనన్న. ఇక్కడ పేరుచెర్లలో కొండలున్నాయి, కొండల్ని కొడితే రాళ్ళు వస్తాయి, రాళ్ళని క్రషర్స్ వేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. మరి ఆ కొండలంతా గట్టిగా ఉన్న తెలుగుదేశం నాయకుల గుండెలు కరిగేలాగా జననేతన్న జగనన్న, జై జగనన్న అని ఒక్కసారనండి. నేను ఇంతవరకు గుంటూరు అంటే అవతల వైపే సముద్రం ఉందనుకున్నా, ఈ పేరచెర్లో తెలుస్తుంది సముద్రం కూడా ఇక్కడే ఉందని. అటువైపు సముద్రం నీటి సముద్రం, ఇటువైపు సముద్రం నీటి సముద్రం, ఈ సముద్రం జన సముద్రం, జగనన్న సముద్రం. ఇక్కడ పేరేచెర్ల జన అభిమానుల మహాసముద్రం. మరి శ్రామికుల కష్టాలని కన్నీళ్ళని తుడుచడానికి జగనన్న రైతుల్ని ముద్దు బిడ్డలుగా, వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే విధంగా మనందరికీ కూడా అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటే జగనన్న గెలుపు అభివృద్ధికి మలుపు అనే విధంగా పరుగులెత్తిస్తున్న జగనన్నకు వందనం, పాదాభివందనం. మరి నేను ఇక్కడికి వచ్చినందుకు, మరి పులివెందుల అని పేరెందుకు వచ్చింది, ఎందుకు పులివెందులో ఇంత మహానుభావులు పుట్టారని అనుకుంటే నాకిప్పుడు తెలుస్తుంది, అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తులు, న్యాయానికి ఊపిరి పేసే వ్యక్తులు, పేదవారికి సహాయం చేసే వ్యక్తులు, మహిళలకు అండగా ఉండే వ్యక్తులు, పులిలాగా ఎవరికి కూడా రాజీ పడిన వ్యక్తులు కనుక అది పులివెందులైంది. ఆనాడు రాజారెడ్డి గారు, మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మరి కార్యకర్తల కన్నీరు తుడిచే జగనన్న గారు, ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందులని పేరు పెట్టారని తెలుస్తుంది. ఇక ఈరోజు మరి ముఖ్యంగా వన మహోత్సవ కార్యక్రమంలో, మరి ముఖ్యంగా రాష్ట్రంలో పేరే చెల్లెనను ఇక్కడ వన మహోత్సవ కార్యక్రమం పెట్టినందుకు, మొట్టమొదట అడుగు ఇక్కడ వేసినందుకు మీ తరపున, నా తరపున, తాడికొండ నియోజకవర్గ ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఎన్నికల రోజు అయిపోయింది, కౌంటింగ్ డే వచ్చింది, అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అంటే 110, 140, 150 సీట్లు. మరి తాడికొండ రాజధాని గడ్డ రాజుకు కిరీటం లేకపోతే ఆ రాజు ఉన్నా ఊడిపోయినా ఒకటే. అందుకే 2 రౌండ్ల తర్వాత 3-4 రౌండ్ నుంచి పేరేచెర్ల ఫిరికపురం, మీ అందరూ నా ఆశకు ఊపిరి పోసి నన్ను గెలిపించినందుకు, మీ గొంతు నా గొంతుగా చూసుకొని నన్ను గెలిపించినందుకు, మరి ముఖ్యంగా నేను ఈరోజే చెప్తున్నా, నా ఊపిరి ఆగిపోయే వరకు, నా గుండె ఆగే వరకు, నా కళ్ళు ఈ లోకాన్ని చూసే వరకు,
ప్రజలకి, మరి ముఖ్యంగా పైన దేవుడికి, మరి ఇక్కడ కూర్చున్న దేవుడికి, జగనన్న మన మధ్య కూర్చున్న జగనన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానని మీ ముందు చెప్తున్నాను. మరి జగనన్నను దేవుడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మనందరికీ ఆడపిల్లకి మొట్టమొదట తండ్రి భరోసా ఇస్తాడు, తరువాత అన్న భరోసా ఇస్తాడు. ఆ అన్న జగనన్న ఈరోజు ఈ తాళికొండ నియోజకవర్గం రావటం మనందరం కూడా ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగు చేసినందుకు మీ అందరి తరఫున మరొకసారి నేను పాదాభివందనం చేస్తున్నాను. మనకి రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు తెలుసు, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈ విధంగా ఉండేది కాదు. బహుశా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే పేదలనే వాళ్ళు లేకుండా చేసేవారేమో. మరి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల నుండి పుడితే జగనన్న గారు ప్రజల గుండె చప్పుడు నుంచి పుట్టాడు. నేను జగనన్నకు ఈ వేదిక నుంచి చెప్తున్నా, అన్నా నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంది ఇల్లు కాదన్నా, మా నియోజకవర్గ ప్రజలు గూడు కట్టుకునేందుకు నేను చెప్తున్నానా? మరి 2014 తర్వాత దిశ దశ మార్చే ఒక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఎవరో క్షుద్ర పూజలు చేస్తుంటారో, నోములు నోసుంటారో, అందుకే మనకి ఆయన కనిపించకుండా పోయారు. కానీ దేవుడు కూడా తెలియని విధంగా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు తండ్రి ఒక అడుగేస్తే రెండడుగులు వేస్తే జగనన్న గారు ఆయన్ని మన నుంచి వేరు చేయలేనని దేవుడు కూడా తెలియదేమో ఇక్కడ జనం జగన్ జగన్ జనం అని కలగలిసిపోయారు. మనని విడదీయటం ఎవరి వల్ల కాదని చెప్తున్నాను. మరి ఈరోజు వనమహోత్సవం సందర్భంగా ఇది 70వ సంవత్సరం. ఇది 1950లో మొదలైంది. ఇప్పుడే చెప్పారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మన ఆంధ్రప్రదేశ్లో హరిత శాతం 17%, కానీ ఉండాల్సింది 33%. మరి మనము వృక్షం రక్షిత రక్షిత అంటాం, ఎందుకంటే చెట్లు నాటితే చెట్లు మనం కాపాడుతాయి. ఈ చెట్లు నాటడం అనేది మన భారతదేశంలో భిన్న సంస్కృతులకి, అన్ని మతాలకి, ఆచారాలకి సంబంధించింది. హిందూ మతం మనం చూసుకుంటే మనం రావి చెట్టు నాటుతాం. రావి చెట్టు ఎందుకంటే రావి చెట్టు వేరులో బ్రహ్మ ఉంటాడు, కాండంలో మహేశ్వరుడు ఉంటాడు, ఆకుల్లో విష్ణు ఉంటారు. అందుకే మనందరం రావి చెట్టుని పూజిస్తాం. మరి మర్రి చెట్టు తీసుకుంటే మర్రి చెట్టుని త్రిమూర్తులుగా చూస్తాం. అందరూ ఎవరైనా సంతానం లేమితో బాధపడుతున్న వాళ్ళు ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడే జగనన్న గారు వేప చెట్టు నాటారు. ఆ వేప చెట్టు ఏందో తెలుసా? అది అమ్మవారి రూపం. ఎందుకంటే మీకెవరైనా డాక్టర్గా నేను చెప్తున్నా, చికెన్ పాక్స్ అమ్మవారు పోసారంటే ఏ ఆకులతో స్నానం చేస్తారు? వేప ఆకులు. అందుకే ఆకులు నాటిచ్చారు. మామిడి ఆకులు. ఎక్కడైనా మనము మనకి ఏమన్నా పండుగలు జరుగుతున్నప్పుడు మనము ఆకులు కడతాం మామిడి ఆకులతో. మరి క్రైస్తవ మతంలో ఇంకా జీవం పోసిన మొట్టమొదటి జాతి ఏదంటే అది చెట్టు అని చెప్పుకోవాలి. ఇస్లాం మతంలో ఖురాన్ లో కూడా చెప్తారు, యాక్ట్ ఆఫ్ చారిటీ అని. ఎవరైనా చెట్లు నాటితే ఫలాలు వస్తే ఆ చెట్లు నాటిన వాళ్ళని మనమెంతో కూడా వాళ్ళని పొగుడతాం. కనుక చెట్లు నాటండి. మీ అందరికి కూడా నేను ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ చెప్తాను. అందులో చెప్తారు, ఓకే, ఎ పాండ్ ఈజ్ ఈక్వల్ టు 10 wells, ఎ రిజర్వాయర్ ఈజ్ ఈక్వల్ టు 10 ponds, 1 sun ఈజ్ ఈక్వల్ టు 10 reservoirs,
Whereas one tree is equal to 10 sons. Ante oka mokka padi kumarulato samanam kanaka meerandaru kuda pachchani chetlu natandi pachchani chetlu pragatiki metlu kanaka be alert go green and be green. Thank you so much.